సో ఇదేంటంటారు నాకు అందరికీ నమస్కారం అండి. బాబురావు గారు, నాగభూషణ గారు, మూర్తి గారు, మీరు ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలు చూస్తుంటే అంటే ఆళ్ళీళ్ళని కాదండి, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజల పట్ల వాళ్ళకున్న చులకన భావం కనిపిస్తుందండి. అంటే ఎంత చులకన అయిపోయారో ప్రజలని మనం ఒకసారి బాగా వెనక్కి వెళ్ళాలండి. ఇందిరాగాంధీ గారు ఒక రకంగా ఉక్కు మహిళ, ధీరోదాత్రాలు, లైన్ హార్టెడ్, ఆవిడని మించిన నియంత్రణ ఉంటారండి. అసలు అంటే ఎమర్జెన్సీని ప్రకటించి దమ్ముగా దేశాన్ని పరిపాలించాను ఏమన్నా అనుకో మీరని. ఆ రోజు కూడా ప్రజల పట్ల బాధ్యత ఉందండి వాళ్ళకి. అంటే ఈ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి వామపక్షాల నాయకులతో సహా ఈ దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్ని జైళ్ళలో నింపేసిన రోజు కూడా ప్రజల పట్ల బాధ్యత ఉంది. ఇవాళ ప్రజల పట్ల బాధ్యత ఏముందండి వాళ్ళకి? ఏ ఇప్పుడు ఏదో ఒక పార్టీని మనం పేరు పెట్టలేం. కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ అధికారంలో ఉన్న పార్టీలు ఏదైనా సరే ప్రజల పట్ల ఏం భయం ఏదైనా అంటే కరోనా వచ్చినప్పుడు బియ్యం ఇచ్చామంటారు. మీ తల్లి కూడు పెట్టడం మీకు అది ఊరికి ఉపకారం అండి. అది మీ బాధ్యత, మీ డ్యూటీ. అది ఎవరి కోసం పెడతారు, ఎందుకు పెట్టరు? ఇక మనం పట్టి మనం కట్టిన పనులే కదా, మనం కట్టాలన్నప్పుడు కూడా ఎవరి కోసం పెడతారండి? వాళ్ళ ఇంట్లో తెస్తున్నారు డబ్బు ఏమన్నా. ఇక్కడ ఈ దేశంలో విలయతాండం చేసినప్పుడు బియ్యం ఇవ్వడం అసలు వీళ్ళు విచిత్రంగా మాట్లాడుతున్నారండి. మేము సంక్షేమం చేస్తున్నాం, బటన్ నొక్కుతున్నాం, డబ్బులు వేస్తున్నాం అంటున్నారు. ఎవరి కోసం ఎందుకు వేయాలి? మీరు ఎందుకు ఇవ్వరు? అది వాళ్ళ డ్యూటీ అండి, రాజ్యం యొక్క బాధ్యత సంక్షేమం. అది నేను వచ్చాను, నా నాయకుడిని మా బాబు సొమ్ము తీసుకొచ్చి పెడుతున్నానని చెప్పడం లేదు. ఎందుకంటే స్టేట్ డ్యూటీ అండి అది, బాధ్యత. ఎందుకంటే ఆర్థిక అసమానతల్ని సరిచేయడం కోసం ఆ వెసులుబాటు ఇస్తారు అక్కడ. దాన్ని సంక్షేమం పేరుతో రకరకాల పథకాలు పెడుతూ ఉంటారు. ఇక అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అవినీతి గురించి అసలు మాట్లాడే హక్కు లేని పార్టీ దేశంలో ఏదన్నా ఉందంటే సారీ నాగభూషణ్ గారు, బీజేపీ అండి. ఎందుకంటే ఇటీవల కాలం చరిత్రలో 10-15 ఏళ్ళ చరిత్రలో చూసుకోండి, యూపీఏ 1లో కానీ 2లో కానీ స్కాములు జరిగినాయి. వాళ్ళ స్కీములు అన్నీ స్కాములే అన్నారు అన్నా హజారే గారు, ఈ కేజ్రీవాల్ గారు, రామ్దేవ్ బాబా, కిరణ్ బేడి గారు, వీళ్ళంతా కూడా రామ్లీలా మైదానంలో ఒక ప్రదర్శన చేస్తే ఈ దేశం అంతా కూడా విస్తుపోయింది. యూపీఏ అవినీతి గురించి ఈ దేశం అంతా కూడా వలవల విలపించిందండి. వాళ్ళు ఓడించి ఇంటికి పంపించారు. కానీ వాళ్ళు జరిగింది ఏంటి తెలుసా అండి? వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళని జైల్లో పెట్టేశారు. వాళ్ళు గాలి జనార్దన్ రెడ్డి లాంటి ఎయిర్లిఫ్ట్ తీసుకుని పెట్టేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో లోపల పెట్టారు వాళ్ళే. అది కాంగ్రెస్ పార్టీ కదా అతను. మధు కూడా మాజీ ముఖ్యమంత్రి లోపల పెట్టేశారండి. లలూ ప్రసాద్ యాదవ్ గారి మీద కేసులు వాళ్ళే పెట్టారు. కనిమొళి వీళ్ళందరినీ వాళ్ళే, కనిమొళి రాజు వీళ్ళందరినే వాళ్ళ మిత్రపక్షం. వీళ్ళందరూ ఎప్పుడు విడుదలయ్యారు? కోర్టులు విడుదల చేసి నేను చెప్పొద్దండి. ఎవరు ప్రభుత్వాధినేతలుగా ఉండగా విడుదలయ్యారు, ఎవరు ప్రభుత్వాధినేతలుగా ఉండగా వీళ్ళు జైల్లోకి వెళ్ళారు, ఎవరు ప్రభుత్వాధినేతలుగా ఉండగా వీళ్ళందరూ క్లీన్ చిట్ వచ్చి బయటకు వచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అవినీతి గురించి 4 ఏళ్ళ తర్వాత ఇసుక గురించి కానీ మద్యం గురించి కానీ లేకపోతే ఈ అప్పులు తెచ్చిన సొమ్ము ఏమైందని అడిగేవాడు కానీ ఒక్కరోజంటే మాట్లాడారండి వీళ్ళంతా. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, వామపక్షాలు వాళ్ళు పోరాటం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకి బాధ్యత ఏంటి? మీ ఇప్పుడు ఎందుకు బాధ్యత ఉంది అని అంటున్నానంటే, నేను గతంలో 2014 నుంచి 2019 వరకు ఒక ఆయన వచ్చేవాడు ఢిల్లీ నుంచి, ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ. ఆయన ఏం మాట్లాడేవారు? యూసీలు, డిపిఆర్లో, పోలవరంలో అవినీతి, పట్టిసీమలో అవినీతి, మీరు లెక్కలు చెప్పండి, అమరావతికి మేము 100 కోట్లు ఇచ్చేసాం, 1000 కోట్లు ఇచ్చేసాం, ఇవన్నీ మాట్లాడేవాడు ఆయన. ఈ 4 ఏళ్ళలో ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడలేదు ఆయన. ఎందుకు మాట్లాడలేదు? అమరావతి ఏమైంది? సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి స్వయంగా తన అమృత హస్తాలతో శంకుస్థాపన చేసిన అమరావతిని శ్మశానం అన్నారు. వాళ్ళు ఎడారన్నారు, ముంపు ప్రాంతం అన్నారు, ముంచలా పోయారు. కానీ దాన్ని శ్మశానం చేశారు నిజంగానే, దాన్ని ఎడారు చేశారు నిజంగానే. ఇంత దుర్మార్గం జరుగుతుంటే
నోటి పళ్ళ సందని ఇది తప్పయ్యా, ఇలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయి, ఇది మా సెంటిమెంటు, మా ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇదే మొట్టమొదటి శంకుస్థాపన, సెంటిమెంట్గా దేశాన్ని దరిద్రం పట్టుకోకూడదంటే దీన్ని మీరు పాడు చేయకూడదు అని ఎందుకు చెప్పలేదు? పైగా రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉంటాయి, ఇది రాష్ట్రం హక్కు కాదు, ఇది కేంద్రం బాధ్యత. ఎందుకంటే విభజన హామీల ప్రకారం వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తానని ఎన్నికల హామీ కూడా ఇచ్చారండి వెంకటేశ్వర ముందు కూడా. ఇలాగా పోలవరం విషయంలో, అన్ని విషయాల్లో, ఆ పీపీఎల్ రద్దు విషయంలో, ఆ పోలవరం కాంట్రాక్ట్, పోలవరం ప్రాజెక్టు కేంద్రంది, అది జాతీయ ప్రాజెక్టు. వీళ్ళు ఎడ్యుకేషన్ తీసుకున్నారు, ఆ ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు మేము మా కాంట్రాక్ట్ మారితే నువ్వెవర్రా మార్చడానికి అడగాలి కదా. చంద్రబాబు గారు ఏం చేశాడు? నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి 54,000 కోట్ల రూపాయలు సవరించిన అంచనాలను ఒప్పించుకున్నాడు. ఒప్పించుకుని వచ్చిన తర్వాత నవయోగ వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళు ఖచ్చితంగా మన రెండు కళ్ళతో చూసావు అక్కడ శరవేగంగా నడిచింది పని. ఇప్పుడు ఇలా పని జరగకపోగా దాన్ని 50-41 అడుగులు దించేసి ఒక ఆనకట్ట మాదిరి చేసేసి ప్రత్యేక హోదా అంటే ముగిసిన అధ్యాయం. ముగిసిన అధ్యాయం ఖచ్చితంగా కాదు. మీ రాజకీయ పార్టీలు కూర్చుని ఇది ముగిసిన అధ్యాయం అయిపోయింది అంటే ఖచ్చితంగా ఒప్పుకోరు ప్రజలు. ఎందుకు ఒప్పుకోవాలి? విభజన జరిగినప్పుడు తల వంచుకుని విలపిస్తూ దుఃఖంతో బయటకు వచ్చారు, మాకు అన్యాయం జరిగిందని. మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు కాబట్టే తెలుగుదేశం బీజేపీని గెలిపించారండి ఆ రోజుని. ఆ హామీ నిలబెట్టుకున్నారా? పైగా ఈ రాజకీయ పార్టీల మధ్య ఈ వైరాలు సృష్టించి మనిషికి మనిషికి గోడ కట్టి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతుంటే అది దేశద్రోహం కదా, కేంద్రం పట్టించుకోవాలి కదా, పట్టించుకోవద్దండి. అసలు ఈ దేశం ఈ కాంట్రాక్ట్ లేటండి, ఈ రాజకీయ పార్టీలు వెనకాల ఈ ముఠాలేటి దండుపాళ్ళం బ్యాచ్లా, ఈ ఐపాక్ ముఠాలేటండి. అసలు ఏంటిది, ఏం చేస్తున్నారు, ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? ఖచ్చితంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నానండి, నా జీవితకాలం కాంగ్రెస్ను వ్యతిరేకించిన కరుడుగట్టిన కాంగ్రెస్ వ్యతిరేకినండి నేను. ఏరు ఈ దేశం నుంచి కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవాలని దేవుడికి మొక్కున్న మనిషిని నేను. అంటే ఆటోమేటిక్గా బీజేపీని అభిమానించినట్టు కదా మేము, కానీ వాళ్ళ మాకు భయం వేస్తుందని చూస్తుంటే ఈ దేశం ఏమైపోద్దని. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశంలో నుంచి ఉన్న పాలన ఆ సమయానికి మనం సర్వంగా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతున్నారు మనల్ని. ఏమన్యాయమండి ఇది? ఈ వాళ్ళు వచ్చి మాట్లాడతారు 4 సంవత్సరాలు పోయి ఇది ఈ చులక నేను తట్టుకోలేకపోయింది ఏడు తెలుసా? ఎస్, మీరు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలబడండి, ఎవడో బాధపడ్డావు. మీరు వాళ్ళతో డైరెక్ట్గా పొత్తు పెట్టుకోండి, ఎవడో బాధపడ్డావు. వాళ్ళు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మించిన అనుబంధం ఉందని ఆయన అంటారు, ఆ మేడం మంత్రి గారు దత్తపుత్రుడు అని చెప్తారు, లేదా అభిమానపుత్రుడు అని చెప్తారు. స్పష్టంగా అదే కనిపిస్తుంది అక్కడ. ఇక్కడ వీళ్ళు గతంలో పూతలు పెట్టుకున్నారు, మేము టీడీపీతో పెట్టుకున్నారు, టీడీపీకి వాళ్ళకి వైరుధ్యాలు వచ్చినాయి, బయటకు వచ్చేసారు ఆయన. అక్కడ ప్రత్యేక హోదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు పదే ఓ మాట చెప్తుంటారు బీజేపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారే మాకు వద్దన్నాడు హోదా, చంద్రబాబు నాయుడు గారు వద్దన్నాడు హోదా, ఆయన తీసుకెళ్ళి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతినిధి మాత్రమే, ఆయన ఏం చెప్పారు మీరు? హోదాను మించింది ఇంచుమించు సరిసాటి, అంటే ఫిల్టర్ కాఫీకి ఇంచుమించు సరిసాటి మీకు బ్రూ కాఫీ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చెప్తారు కదా, అలా 100 మంది వచ్చి చెప్పారు వీళ్ళు. 90% నిధులు కేంద్రం భరిస్తుంది, 10% మీరు పెట్టుకోవాలి. హోదాలో ఏముంటాయో బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి మీకు అని చెప్పి ఆయన చేత చెప్పించి, ఆయన చెప్పినాక తూచన్నారు. ఆయన నిజంగా పిచ్చి మహారాజు అండి ఈ విషయంలో మాత్రం. వీళ్ళ మాట నమ్మి హోదా ఏమీ సంజీవిని కాదు, ఆ మాట అందించి ఆయన తర్వాత ఏకపక్షంగా దాడి మొదలుపెట్టారు. అదొకటి. పైగా జగన్మోహన్ హోదా గురించి ఈయన మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు ప్రజలు చేస్తుంటే రాజకీయ పార్టీ ఊరుకుంటుందండి. ప్రజలకు బాధ్యత వహించినవాడు, ప్రజల పట్ల వెరుపు ఉన్నవాడు, ప్రజల పట్ల భయం ఉన్నవాడు, భయము భక్తి ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు అన్ని ఏమనుకుంటున్నారో దాని ప్రకారం నడుచుకుంటారు. నేను అందుకనే ఇందిరాగాంధీ గారిని ఉదహరించాను. ఆవిడ ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని అల్లాడించినా సరే ప్రజల పట్ల బాధ్యత ఉంది ఆవిడకి. ఇప్పుడు వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు 20 సీట్లు కావాలని అడుగుతున్నారు వాళ్ళు. యాస్ తీసుకోండి. ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెదక్ నుంచి పోటీ చేశారు, సోనియా గాంధీ గారు కర్ణాటక నుంచి పోటీ చేశారు, రాహుల్ గాంధీ గారు కేరళ నుంచి పోటీ చేశారు. ఎస్, మోడీ గారిని వచ్చి వైజాగ్ నుంచి పోటీ చేయమనండి, లేకపోతే విజయవాడ నుంచి పోటీ చేయమనండి, లేదా కడప నుంచి పోటీ చేయమనండి, ఇద్దరిని
గెలుచుకోండి, మా మనసు గెలుచుకోండి, మీరు మాకేం కావాలో ఇవ్వండి. మా ఆంధ్రప్రదేశ్ పౌరులకు కావాల్సినవి ప్రత్యేక హోదా, రైల్వే జోను, పోలవరం సర్వం గడించడం, రాజధాని నిర్మించడం, ఇటువంటి మూడు ముక్కలాటలాంటి ముదనుష్టపు ఆలోచనలు అన్నింటినీ తెగొట్టి ఈ అవినీతి నిజంగా మీరు అవినీతి ఇక్కడ జరుగుతుందని నమ్మితే ఈ మధ్యమంలో వచ్చిన ఆదాయం ఏమైపోతుంది? డిజిటల్ కరెన్సీ ఎందుకు వాడట్లేదు అక్కడ? ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఎందుకంటున్నారు? ఇసుకలో వచ్చిన డబ్బు ఏమవుతుంది? ఎన్నాటల మీద మీరు విచారణ కమిషన్ వేసి ఇవాళ జైల్లో పెట్టాలి. మీరు ఇదంతా అయిపోయింది పబ్బం కడుపుకుని వెళ్తాం కుదరదండి, ఖచ్చితంగా ఇవాళ జైల్లో పెట్టాలి. ఇవన్నీ ఒక ఎత్తు అంటే ఒక కొన్ని రాజకీయ పక్షాలు కొన్ని ప్రభుత్వాల్లో దొంగలు దేశాలు దాటించడం లేకపోతే దొంగలకేమో వెసులుబాటు ఇవ్వడం ఏళ్ల తరబడి అంటే దశాబ్దం దాటిపోయినా కానీ రోడ్ల మీద తిరగడం. సుప్రీంకోర్టు సాక్షాత్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? సంవత్సరం 2 సంవత్సరాలు తేలాలి. ఏం తెలియదండి? ఎన్నట్లు మించి నరరూప రాక్షసులు నరహంతకుల్ని కాపాడుతున్నారు అనేటువంటి అపప్రద మూటగట్టుకుంటున్నారు అండి. ఇక్కడ మీకు పాయింట్ గమనించాలి. మీకు నిన్న మొన్న ఒక ఆవిడ్ని చంపేసి డ్రైనేజీలో పాడితే తెల్లారేడు పట్టుకున్నారా? ఒక ఆడు ఒక ఆవిడ్ని చంపేసేసి మాంసం ఉడకబెట్టి కుక్కలు గేసేస్తే అని పట్టేసుకున్నారు కదా. ఇక్కడ కట్టిపేళ్ళు నరికినట్టు ఒక వ్యక్తిని, ఒక మాజీ ఎంపీని, ఒక మాజీ మంత్రిని, ఒక ఎమ్మెల్సీని కట్టిపేళ్ళు నరికినట్టు నరికేస్తే అత్యంత పాశవికంగా, దుర్మార్గంగా, హేయంగా, నీచంగా, క్రూరంగా చంపేస్తే అని ఇవాళకి కూడా ఎందుకు వాళ్ళు లోపల పెడతలేదండి? నిందితులకు ఎందుకు అవకాశాలు ఇస్తారండి సిబిఐ? ఆ సిబిఐ ఎవరి చేతిలో ఉంది? దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? దీనికి సమాధానాలు చెప్పి తీరాలా? మీరు మీటింగ్లు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చేసి ప్రజలను ఇంకా మాయ చేద్దాం, కనికట్టు, ఇంద్రజాలం, మంత్రజాలం చేద్దాం, గజకన్న గోకన్న టక్కు టమార విద్యలు చేద్దాం అంటే నెవర్, అది జరగని పని. మీకు ఏదైనా ఉంటే ఈ రాష్ట్రానికి ఏం కావాలో చేసి ఇప్పటికొచ్చి మాట్లాడండి. ఇవాళ మీరు ఎవరినైతే ఇక్కడ ఒక బూచోళ్ళటువంటి పెట్టారో అతని వల్ల భయపడొచ్చు రాజకీయ పక్షాలు. రేపు ఎన్నికల రోజుని, ఖచ్చితంగా ఎన్నికల రోజుని ప్రజలందరూ కూడా తహతహలాడతారండి. మామూలుగా కాదు, రగిలిపోతూ ఉన్నారు. ఇదంతా కూడా ఆవేదన. ఈ ఆవేదనలోంచి వచ్చిన ఆవేశం, ఈ ఆవేశం ఆక్రోశంగా మారుతుంది, ఆక్రోశం ఉక్రోషంగా మారుతుంది, ఈ ఉక్రోషం రోషంగా మారుతుందండి. దీన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇది ఏదో ఈరోజు మీకు గడుస్తుందని అనుకోవచ్చు మీరు, ఖచ్చితంగా ఇది ఇది ఈ ప్రజలందరి మనసులో ఉంది. దీనికి సమాధానం చెప్పి లేదా మీరు ఏం చేస్తారో చేయండి. మాయలు మంత్రం వేస్తారో మీరు వచ్చి పోటీ చేయండి చూద్దాం. ఏం గుజరాత్ను విడిచిపెట్టి వారణాసి ఉత్తరప్రదేశ్లో పోటీ చేయలేదా మోడీ గారు? ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచుకోమనండి. మీరు చెప్పిన మాటలు నమ్ముతారో ఏమైందో చూద్దాం. మీ మేల్కోరు వైసీపీ ఉంది కాదు మీకు మద్దతుగా నిలబడతో, లేకపోతే మీరు ఈ ఇటీవల కాలంలో మీరు ఎవరితో పొత్తుకు తహాలు ఆడతారో.